అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కోకాపేట దగ్గర ఉన్నామండి. ఎన్సీసీ అర్బన్ వన్ ఇక్కడ మనకు 3.5 BHK అండి. 3.5 BHK ఒకటి సేల్కి వచ్చింది. ఇది మనం షూట్ చేయడానికి వచ్చాం. మనకి ఎన్సీసీ అర్బన్లో వన్లో ఒక 6 ఫ్లాట్స్ అనేది 3 BHK ప్లస్ 4 BHK సేల్కి ఉన్నాయండి. మనకు చాలామంది ఒక 2 మంత్స్ బ్యాక్ ఈ ఎన్సీసీలో వచ్చేసి మనకి ప్రాపర్టీస్ అనేది కావాలని చెప్పి చాలామంది రిక్వైర్మెంట్ అడిగారు. మనకు కొంచెం ఫుల్ వర్క్ ఉండటం వల్ల లేట్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఒక 6 ఫ్లాట్స్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి. 1x1 అనేది అవి ప్లా తీస్తున్నాము. అప్లోడింగ్ అనేది 1x1 చేస్తాం. ఇప్పుడు మనం ఏదైతే షూట్ చేస్తున్నామో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది ఏ ఫ్లోర్లో ఉంటుంది, ఎంత సేఫ్టీ అనేది మొత్తం పూర్తి వివరాలు, పూర్తి డీటెయిల్స్ అనేది నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఓకే, చూడండి, ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా అండి. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా. ఇది 3.5 BHK ఫ్లాట్ అండి. ఓకే, పూర్తి డీటెయిల్స్, దీనికి ప్రాపర్టీ ఏజ్ కానివ్వండి, ప్రైజ్ కానివ్వండి, ఎసెప్టి సైజు, ఫుల్ డీటెయిల్స్ అనేది నేను వీడియోలోనే మెన్షన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇది ఏదైతే మనకు కనపడుతుందో ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా. మనకి ఏ ఫ్లోర్లో ఉందనేది కూడా మీకు మొత్తం డీటెయిల్స్ అనేది వీడియోలోనే మెన్షన్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగు, మీకు అది వచ్చేసి లివింగ్ ఏరియా. ఓకే, ఇది లివింగ్ ఏరియా అండి, చూడవచ్చు. మీకు పిన్ పిన్ అనేది మొత్తం వీడియోలో మ్యాక్సిమం మెన్షన్ చేస్తాను నేను. మనకి ఇటు సైడ్ వచ్చేసి ఇది ఒక అంటే 3 BHK ఉంటుంది. ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా. ఓకే, మనకి ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి. ఓకే, ఇది కామన్ బాత్రూమ్. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పటిదాకా ఆర్ఆర్ ప్రాపర్టీ ఛానల్లో ఓన్లీ వీడియో ప్రాపర్టీస్ అనేది సేల్ చేసాం. మనం చాలామంది మాకు ఫోన్ చేసి వాళ్ళు వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాపర్టీస్ పర్చేజ్ చేసినప్పటికీ లోన్ విషయానికి వచ్చేసరికి మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మీ తరఫున అయితే మాకు కొంచెం నమ్మకంగా ఉంటుంది, మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ బాగా చేపిస్తారని. మనం ఇప్పుడు అన్ని బ్యాంక్స్, ఏ బ్యాంకులో మీకు కావాలంటే డైరెక్ట్గా బ్యాంక్ అతన్నే మీకు అప్రోచ్ చేస్తాము. మన ద్వారాగా మీకు వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి లోన్ ఇప్పిస్తారు. సార్ వాళ్ళది ఒక బెడ్రూమ్ వచ్చేసి సార్ వాళ్ళు ఆఫీస్గా చేసుకున్నారు. ఓకే, వాళ్ళకి వాళ్ళు అనేది ఆఫీస్ ఇంట్రెస్ట్ కాబట్టి, వర్క్ టు హోమ్ నడుస్తుంది కాబట్టి ఇది వచ్చేసి చూడండి, ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది ఆఫీస్ వైజ్గా చేసుకున్నారు. ఓకే, చూడవచ్చు. మీకు పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో మెన్షన్ చేస్తా. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వాష్. ఓకే, చెప్పాను కదండి, ఇది వచ్చేసి డైనింగు. ఓకే, ఇది మనకి కిచెన్ అండి, చూడండి. ఓకే, ఇది వచ్చేసి కిచెన్. ఇక్కడ మనకు ఒక విండో అనేది ఇచ్చారు. చూడండి, కబోర్డ్స్. వీడియో పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి, చూడవచ్చు. ఈ వాష్ ఏరియా, వాష్ ఏరియా ప్లస్ ఇక్కడ ఇక్కడ ఒక టాయిలెట్ ఉంటుంది, కామన్ బాత్రూమ్, ఇక్కడ హ్యాండ్ వాష్. ఓకే, మీకు అటు ఒక డోర్ ఉంటుంది,
చూడండి. చూడండి ఇది వచ్చేసి మనకి ఇది లివింగ్ ఏరియా అండి. ఇది లివింగ్ ఏరియా. ఓకే ఇది ఒక స్టడీ రూమ్ లాంటిదండి. మనకి ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి బాల్కనీ. ఇటు సైడ్ బెడ్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ సైడ్ ఒక విండో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియా. ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అండి. చూడండి ఇక్కడ మిర్రర్ ఇచ్చారు. హ్యాండ్ వాష్, ఇక్కడ సిట్టింగు, ఇక్కడ స్నానం చేసుకునేది, షవరు. ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు. చూడొచ్చు ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్. ఇక్కడ ఒక మనకు విండో ఒకటి ఇచ్చారు. ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు. కబోర్డ్స్ ఓకే. ఇది వచ్చి మనకి అటాచ్ బాత్రూమ్. అది ఓకే. ఇది మొత్తం 3.5 BHK ఫ్లాటు. మనకి NCC అర్బన్ 1లో ఉంటుంది. మీకు చెప్పాను కదండి ఇది వచ్చేసి మనకి బాల్కనీ. చూడండి ఇది బాల్కనీ. మనకు అక్కడ డాగ్ ఉంది కాబట్టి మనం దాన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పేసి మనం అది మీకు గ్లాస్లో నుంచే చూపిస్తున్నాను. ఇది బాల్కనీ అండి. బాల్కనీకి బిగ్గుగానే ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. బిగ్ బాల్కనీ చూడొచ్చు. ఓకే ఇది వచ్చేసి మనకి 4th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది NCC అర్బన్ 1లో 4th ఫ్లోరు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. 2540 SFT అండి. మళ్ళీ గమనించండి 2540 స్క్వేర్ ఫీటు. ఓకే మనకి ఇది ప్రైజ్ వచ్చేసి 188 చెప్తున్నారండి. లైట్ నెగోషియేషన్ గమనించండి. మనం పెట్టే ఏ ప్రాపర్టీ అయినా ఎక్కువ బిగ్ నెగోషియేషన్ అనేది ఎక్కువ ఉండదండి పెద్దగా. అది గమనించాలి. లైట్ నెగోషియేషన్ ఆల్రెడీ మనం నెగోషియేషన్ చేసి మాట్లాడి పెడతాము. ఇది వచ్చేసి మనకి 3.5 BHK 4th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగు. NCC 1 అర్బన్లో ఉంటుంది. మనకి ఇది వచ్చేసి 3 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి. ఆల్రెడీ దీంట్లో డెడ్ ఎండ్ ఉంటున్నారు. ఏదైతే మనకి ఇక్కడ సోఫాలు కానీ ఈ
మూవింగ్ ఐటమ్ ఏవైతే కనపడుతుంది ఇవన్నీ అనేది వాళ్ళు తీసుకెళ్తారు. ఓన్లీ ఫిక్స్డ్ అనేది ఉంటాయి, కబోర్డ్స్ కానివ్వండి, ఇవన్నీ ఫిక్స్డ్ కబోర్డ్స్ అనేది ఉంటాయి. ఈ సోఫాలు కానివ్వండి, ఆ డైనింగ్ టేబుల్ ఇవన్నీ అనేది రిమూవ్ చేసేయనండి. ఇది గమనించండి, ఇవన్నీ రిమూవ్ చేసేయి. మనకి ఏదైతే వుడ్ వర్క్ అనేది కబోర్డ్స్ ఫిట్టింగ్ వుడ్ వర్క్స్ అయితే ఏది ఉన్నాయో దాని వరకే మనకి ఇస్తారు. ఇది 2540 స్క్వేర్ ఫీటు 188 అనేది ప్రైస్ చెప్తున్నారండి. లైట్ నెగోషియేషన్ అయితే ఎక్కువ ఉండదు, మీరు నచ్చి ఓకే అనుకుంటే లైట్గా ఉంటుందండి. నెగోషియేషన్ మీద డిపెండ్ అయితే అవ్వద్దు, ఎందుకంటే మనం నెగోషియేషన్ లేకుండా రేట్ చెప్పాం. ఇది గమనించండి, వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.